వెల్కమ్ టు అలో టీవీ. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు హిమదాస్. 19 ఏళ్ల భారతీయ యువతి ఈ హిమదాస్. 20 రోజుల్లోపే వరుసగా 5 గోల్డ్ మెడల్ సాధించి యావత్ దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ ఇండియన్ చిరుత. ఒకప్పుడు పరుగేరాదని ఎందరో ఆమెని గేలి చేసిన ఆత్మవిశ్వాసంతో దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది హిమదాస్. ఓ రైతు కుటుంబంలో పుట్టి కష్టానికి మారుపేరుగా మారిన ఆ అమ్మాయి ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ షూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. దేశానికి స్ఫూర్తిగా నిలిచిన హిమదాస్ జీవితం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం రియల్ స్టోరీలో తెలుసుకుందాం. హిమదాస్ అస్సాంలోని నాగాయోన్ జిల్లాలోని డింగ్ గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో 9 జనవరి 2000 జన్మించింది. తండ్రి పేరు రొంజిత్ దాస్, తల్లి పేరు జొనాలి దాస్. కుటుంబంలోని 4 పిల్లలు హిమదాస్ చిన్నది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. తండ్రితో పాటు పొలం పనికి కూడా వెళ్లేది. 4 పిల్లలున్న కుటుంబంలో అందరికంటే చిన్న అయిన బరువు బాధ్యతలు మాత్రం ఎక్కువే. హిమదాస్ దింగ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించింది. అక్కడే మొదట ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత ట్రాక్ మీదకు మళ్ళీంది. స్కూల్లో ఉన్నప్పుడు మగపిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడేది హిమదాస్. మొదట్లో ఫుట్బాల్ ఆటనే తన గమ్యంగా ఎంచుకుంది. నవోదయ విద్యాలయకు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అయిన శాంసుల్ హోక్ సలహాతో తన అభిరుచిని ఫుట్బాల్ నుండి తక్కువ దూరం రెస్సుల్లో పరిగెత్తడం వైపుకు మార్చుకుంది. శాంసుల్ హోక్ హిమదాస్ ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేషన్ కి చెందిన శంకర్ రోయ్ కు పరిచయం చేశాడు. అక్కడే ఆమె పరుగులో మరిన్ని మెళకువలు నేర్చుకుంది. నిపోన్ దాస్ అనే కోచ్ దొరకటంతో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆమె విజయకాంక్షకు అనుగుణంగా నిపోన్ దాస్ రూపంలో స్ఫూర్తిని ఇచ్చే గురువు దొరికాడు. జిల్లా స్థాయి పోటీల్లో చౌక రకం దుస్తులు, షూలతో 100 మీటర్లు, 200 మీటర్లో బంగారు పతకాలు పొంది తమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిందే హిమదాస్. అంతర్జిల్లా పోటీకి ఎన్నికయ్యే 2 బంగారు పతకాలను సాధించింది. ఈ పోటీలో దాస్ ప్రతిభను డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ కు చెందిన అథ్లెటిక్ కోచ్ అయిన నిపోన్ దాస్ గుర్తించడమే హిమదాస్ ని ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసింది. హిమదాస్ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను గౌహతికి తీసుకెళ్లాడు. మొదట్లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రాక్టీస్ చేసింది. అలా అనుకున్న లక్ష్యం సాధ్యం కాదని గ్రహించిన నిపోన్ దాస్ ఆమెను వరుస జాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు హాస్టల్లో చేర్పించాడు. 100, 200 మీటర్ల పరుగు పందెల్లో మెరుపులు మెరిపించిన హిమదాస్ ను నిపన్ మరియు సహకోచ్ నవజీత్ 400 మీటర్ల కేటగిరీకి మార్చారు. అక్కడి నుంచి ఆమె పరుగులో మరింత రాటుదేలి తన ప్రతిభను ఇనుమడింప చేసుకుంది. 2018 మార్చిలో గోల్డెస్ లో జరిగిన కామన్వెల్త్ లో హిమదాస్ పాల్గొంది. 400 మీటర్ల పరుగు అలాగే 4x400 మీటర్ల రిలే పోటీలో కూడా భాగస్వామ్యం వహించింది. 400 మీటర్ల ఫైనల్లో పోటీ పడిన ఆమె 51.32 సెకండ్లలో చేరి 6వ స్థానంలో నిలిచింది. పసిడి పథకం పొందిన అమెంట్లే మెంట్సో కన్నా కేవలం 1.17 సెకండ్లు మాత్రమే తక్కువ సమయం తీసుకుని సంచలనం సృష్టించింది. అదే ఏడాది జూన్ నెలలో గువాహటీలో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల దూరాన్ని 51.13 సెకండ్లలో చేరి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ 2018లో హిమదాస్ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయింది. ఫిన్లాండ్ లోని టెంపెరలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన 18 ఏళ్ల హిమదాస్ తొలి స్వర్ణం సాధించింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. 400 మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలి స్థానంతో బంగారు పథకం అందుకుంది. 4వ నెంబర్ లైన్ లో పరుగు పెట్టిన హిమదాస్ రుమేనియాకు చెందిన ఆండ్రియా మిక్లోస్ కన్నా మొదట వెనకపడిన 50 నుండి 100 మీటర్ల మధ్యలో అనూహ్యంగా పుంజుకొని మొదటి స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో మెడల్ ను అందుకుంటూ భావోద్వేగానికి లోనైంది. జనగణమన వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఆ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, ఇది మిమ్మల్ని కదిలించకపోతే ఇక ఏది మిమ్మల్ని కదిలించలేదని ఆయన ట్యాగ్ లైన్ తో పేర్కొనడం కష్టాల నుంచి విజయం సాధించిన హిమా సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెటిక్ గా కూడా హిమదాస్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలెట్టిన తరువాత కేవలం 18 రోజుల్లోనే మొదటి గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాక కేవలం 20 రోజుల వ్యవధిలో 5 ఈవెంట్లలో వరుసగా విజేతగా నిలిచి 5 గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. క్లాడో అథ్లెటిక్ మీట్, కుంటో అథ్లెటిక్ మీట్, పోజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, టబోర్ అథ్లెటిక్స్ మీట్, నోవే మెట్రో నార్డ్ మెటుజీ గ్రాండ్ ప్రిక్స్ లో
బంగారు పతకం గెలుచుకుంది హిమదాస్. హిమదాస్ అద్భుత ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ వేదికగా నిలిచింది. అయితే ఇంత సాధించినా సెప్టెంబర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అర్హత సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోవడం హిమదాస్ని నిరాశపరిచింది. అర్హత ప్రమాణమైన 51.8 సెకండ్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సీజన్ బెస్ట్ 52.09 సెకండ్లతో రేసు పూర్తి చేసి టాప్లో నిలిచింది. అంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్లో 2 గోల్డ్, 1 సిల్వర్ మెడల్తో ప్రతిభ చాటింది హిమదాస్. యూనిసెఫ్కు మొట్టమొదటి యూత్ అంబాసిడర్గా ఎంపికై హిమదాస్ ఇప్పటికే రికార్డులకెక్కింది. అస్సాం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్గాను కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి తనకు వచ్చే వేతనంలో సగం మొత్తాన్ని హిమదాస్ అస్సాం వరద సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. అస్సాంకు సాయపడాలని కోరి తనలోని మానవత్వాన్ని చాటి చెప్పింది. ముఖ్యంగా 5వ గోల్డ్ సాధించాక సోషల్ మీడియాలో హిమదాస్ ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. మన కళలను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మనలోనే సూపర్ హీరో ఉన్నాడని నమ్మినప్పుడు ఏ లక్ష్యం కూడా దూరంగా ఉండదు, ఏ ఛాలెంజ్ కూడా కఠినమైనదేమీ కాదు అని హిమదాస్ చెప్పింది. హిమదాస్ ఇప్పుడు ఇండియా గోల్డెన్ గర్ల్, అన్స్టాపబుల్ రన్నర్, ప్రైడ్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ అని కూడా చెప్పచ్చు. గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్ను చూసి ఇప్పుడు దేశం మొత్తం గర్విస్తోంది. దేశం తరపున 5 అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. 19 ఏళ్ల స్ప్రింటర్ హిమదాస్కు భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా అభినందనలు తెలియచేశాడు. అలాగే ఎందరో ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. చిన్నప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగిన తనదైన లక్ష్యంతో ముందుకు వెళ్లిన హిమదాస్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. అథ్లెటిక్స్లో అర్జున అవార్డు దక్కించుకుని చిన్న వయసులో గొప్ప కీర్తిని సాధించిన హిమదాస్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం.